ఎందు గురు కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది చాలా దూరంలో ఉంది. ఒక నాలుగు అడుగులు వేయడానికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఇవాళ ప్రత్యేక హోదా మీద ఒక నిరసన తెలిపేటటువంటి హక్కు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దీక్షను అయితే భగ్నం చేశారు కానీ కనీసం ఒక నిరసన తెలిపేటటువంటి హక్కును కూడా ఇవ్వడం లేదు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. ప్రత్యేక హోదాకి చంద్రబాబు నాయుడే అడ్డంకి, చంద్రబాబు నాయుడే అడ్డుపడుతున్నాడు. ప్రత్యేక హోదాను మేము ఎంతవరకైనా సాధిస్తాం. మోడీ గారు 22వ తారీఖు ప్రత్యేక హోదా మీద ఒక ప్రకటన చేయాలి అనేటటువంటి డిమాండ్ తోటి మేము ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఉద్యమాన్ని ఆపేది ఎంత అడ్డుకున్నప్పటికీ కూడా ఈ ఉద్యమం మరో ఇంత ముందుకు 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు కూడా ఆలోచన మరింత ముందుకు తీసుకెళ్ళిన మనతో పాటు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇవాళ శాంతియుతంగా మీరు ర్యాలీ చేస్తున్నా సరే, పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని మీరు ఏ విధంగా చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఇది చాలా దౌర్జన్యంగా, చాలా ఆంగ్లపూర్తిగా ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రావాల్సిన నిధులు రావాల్సిన ప్రత్యేక హోదాని ఇవాళ అడ్డుకుంటున్నాడు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర వ్యతిరేకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి వచ్చి విరోధి అనేది దీని వల్ల ప్రూవ్ అవుతుంది. దీని వల్ల దీక్ష భగ్నం చేసి ఒకటి చేశారు, ఈ రోజు పీస్ఫుల్ గా ర్యాలీ చేస్తుంటే దీనికి అడ్డం పడ్డారు. ఇదేం చంద్రబాబును గద్దెదించడానికి కాదు, గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, ఈ స్టేట్ లో స్టేట్ అభివృద్ధి కోసం చేస్తున్నది. దీంట్లో ఆయన పిల్లలు, అగ్వ వీళ్ళ పిల్లలు, మంత్రుల పిల్లలు కూడా అందరికీ ఉపయోగపడేది. పీస్ఫుల్గా మార్చ్ చేస్తుంటే నిజంగా డిజర్వ్ చేసే వాళ్ళం అయితే పీడబ్ల్యూడీ కానీ అర్థంగా కూర్చునే వాళ్ళం. వద్దని ప్రైవేట్ స్థలంలో కూర్చొని అక్కడ నుంచి మేమేదో పీస్ఫుల్గా మార్చ్ చేస్తుంటే నాలుగు అడుగున వేయడానికి కూడా అలౌ చేయట్లా. సరే, ఇవాళ పెద్ద ఎత్తున ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా వెహికల్స్ అన్నింటిలో కూడా ఈడ్చుకుని వెళ్ళిన పరిస్థితి అసలు ఏది చూడలేదు. ప్రోటోకాల్ కూడా పాటించలేదు. సగం అసెంబ్లీ ఇక్కడికి వచ్చినా సరే దే ఆర్ నాట్ కేరింగ్. బయట నుంచి ఆర్డర్స్ వీళ్ళని కూడా లాభం లేదు. ఆయన ఏమో పొద్దున్నే ఢిల్లీకి ఇదైపోయాడు, వెళ్ళిపోయాడు. కొన్ని ఆయన ఉంటే ఏమన్నా ఇదన్నా అర్థం ఉంటుంది. ఎవరికి ఇబ్బంది దీనివల్ల? ఇది చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. ఇది చంద్రబాబు గారి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తుంటే దానికి సంతోషించాల్సింది బోనిచ్చి, ఆయన నిస్సాయ పరిస్థితిని, ఆయన చేతకానితనాన్ని చాటుకోవడమే కాకుండా ప్రతిపక్షాన్ని అణచేయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమాత్రం క్షమించరు. ఇది ఈ హక్కు ప్రత్యేక హోదా అనేది ఎప్పుడూ పార్లమెంట్లో ఇచ్చినటువంటి సందర్భంలో ఇంకా ఇది దీన్ని మార్చేది హక్కు ఎవరికీ లేదు.
దీన్ని రివర్స్ చేయడం ఎవరి హక్కు కాదు, ఎవరికి లేదు కూడా అధికారం. అందువల్ల తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఒక నాలుగు అడుగులు కూడా వేయనివ్వనటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ప్రత్యేక హోదా రావడానికి అడ్డుపడతా ఉన్నారు? ఈ నిరసన వల్ల కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారంటే ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదు ఆయనకి. ఆయనకి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావడం ఇష్టం లేదు, కనుకనే కనీసం ఒక నాలుగు అడుగులు కూడా వేయకుండా ప్రదర్శన అడ్డుకుంటున్నారు. మేము ప్రత్యేక హోదా మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మోడీ గారి నోటి వెంట ప్రత్యేక హోదా ప్రకటన వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అసలు ప్రత్యేక హోదా మీద మీరేమంటున్నారని మేము అడుగుతా ఉన్నాం. దీక్ష చేస్తా ఉన్న సమయంలో కేంద్రానికి ఒక లేఖ రాయినటువంటి ఒక మనసు లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కాదు, ప్రత్యేక హోదా మీద అసలు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకు ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారో అది చెప్పండి. దీక్ష మీద విమర్శల తర్వాత చంద్ర గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున కనీసం 22వ తారీఖున మోడీ గారు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంలో కూడా మీరు మాట్లాడకపోవడం అనేటటువంటిది దురదృష్టకరం. ఏపీకి సంబంధించినటువంటి ఒక శాపం, కనుక మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తన వైఖరిని చెప్పాలి. ఎందుకు ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారో, ఇట్లా ఉద్యమాలని కనీసం శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఒక ర్యాలీని చివరికి కనీసం ఒక నాలుగు అడుగులు కూడా జనం దగ్గరకు వెళ్లకుండా చేసేటటువంటి ప్రయత్నం వెనుక వారి కుట్ర ఏంటో చెప్పాలనేటటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ప్రత్యేక హోదా ఏపీకి రావాల్సిందే. ఆ రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రయత్నం చేయాలి. చంద్రబాబు గారి వైఖరిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన్ని నిలదీయాలి ఎక్కడికక్కడ అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. నిరాదీక్ష చేస్తే వైద్య శాఖ మంత్రి వాళ్ళ మంత్రులందరూ కూడా నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలతో ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మా డిమాండ్ ఒకటే, 22వ తారీఖున ప్రధానమంత్రి గారితో ఈ రాష్ట్రానికి ప్రధాన హోదా ప్రత్యేక హోదా ఇప్పించే ప్రకటన చేయించాలి. ప్రధానమంత్రి గారితో విభజన చట్టంలో ఏదైతే ఈ రాష్ట్రానికి హామీ ఇచ్చి చట్టంలో పెట్టారో అవన్నీ కూడా సాధించడానికి స్టేట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి